డాక్టర్ గారు హెయిర్ గ్రోత్ లేదా జుట్టు బాగా ఎదగాలంటే గనక ఏదైనా స్పెషల్ ఆసనాలు ఉంటాయండి అన్ని భాగాలకు రక్త ప్రసరణ కావాలి కదమ్మా మరి అట్లాగే తలకి కావాలి తలపై ఉన్న జుట్టుకి కావాలి అవును జుట్టు కొదులుకి రక్త ప్రసరణ ఎళ్తేనే రక్తం ద్వారా గాలి రక్తం ద్వారా నీరు రక్తం ద్వారా ఆహార పదార్థాలు వెళ్తాయి ఆ రక్తం ద్వారానే వ్యర్థాలన్నీ బయటికి వచ్చి జుట్టు కొదులు హెల్తీగా ఉంటాయి ఇన్ఫ్లమేషన్స్ రాకుండా అలాంటి రక్త ప్రసరణ తలకి ఎక్కువ వేడి నీళ్లు పోసేసుకోవడం వల్ల రక్తం తక్కువ ఉండటం వల్ల వీళ్ళకి రక్తహీనత సమస్యలు వచ్చి జుట్టు కొదులు కాస్త రక్తం అందక బలహీనంగా ఉంటాయి కొంతమందికి హై బీపీల వల్ల టెన్షన్ల వల్ల రక్తనాళాలు ముడుచుకుపోతాయి మళ్ళా రక్తం ఉంటుంది ముడుచుకుంటే రక్తం వెళ్ళదు మరి ఇలాంటి సమస్యల వల్ల జుట్టు ఎక్కువ ఓడిపోవటము జుట్టు బలహీనంగా ఉండటం జరుగుతుంది కాబట్టి ఈ సమస్యను పోగొట్టుకోవాలంటే రక్త ప్రసరణ జుట్టు కొదులుకు పెంచడానికి ఆసనాలు ఉంటాయి కొన్ని ముఖ్యంగా మూడు ఆసనాలు చూపిస్తాం అవి చూడండి తల భాగానికి రక్త ప్రసరణ పెంచి జుట్టు ఎదగటానికి ఉపయోగపడే మూడు ఆసనాలని దిండు సహాయంతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం ముందుగా అధోముఖ శ్వానాసన్ రెండు దివానం దిండ్లు ఒకదాని మీద ఒకటి అట్లా పెడతాం ఆ తర్వాత వజ్రాసనాలు అలా కూర్చుంటాం మన ముందు అట్లా దిండ్లు పెట్టుకున్న తర్వాత రెండు మోక చేతుల్ని దివానం దిండు మీద అట్లా ఆనిస్తాం అరిచేతులు రెండు వేళల్లో వేళ్ళు కలిపేసి తల భాగానికి అట్లా చేతులు తగిలేటట్లు పెట్టుకుంటాం ఇప్పుడు వజ్రాసనంలో మనం కూర్చున్న వాళ్ళం సీటు పైకి లేపి పాదాలు రెండు కలిపి నేల కానిచ్చాం ఇప్పుడు చూడండి సీటు భాగం పాదం దగ్గర నుంచి స్ట్రైట్గా అట్లా ఉంటుంది స్కేల్ లాగా ఇప్పుడు తల భాగం డౌన్గా అట్లా ఆయన ఉంది కాబట్టి రక్త ప్రసరణ తల భాగానికి ఎక్కువగా వస్తుంది అందుకని జుట్టు కొదులుకి రక్త ప్రసరణ వెళ్ళిందంటే గాలి నీరు ఆహార పదార్థాలు జుట్టు కొదులుకి బాగా వెళ్ళి జుట్టు గ్రోత్ బాగుంటుంది అన్నమాట హాయిగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఒక 4-3 నిమిషాలు 2 నిమిషాలు ఇట్లా ఉండొచ్చు అన్నమాట ఆ తర్వాత మెల్లగా తీసేస్తాం వజ్రాసనంలో కూర్చుంటాం ఇక రెండవది పాదహస్తాసన్ దివానం దిండు ఒకటి తీసుకుని మోకాళ్ళ దగ్గర అట్లా పెట్టుకుంటాం రెండు కాళ్ళు ఆనిచ్చేసి మనం స్ట్రైట్గా నుంచుంటాం ఆ తర్వాత రెండు చేతుల్ని గాలి పీల్చుకుంటూ పైకి లేపండి రెండు అరిచేతులు వేళల్లో వేళ్ళేసేసుకుని మాడు భాగం మీద అట్లా పెట్టుకుంటాం గాలిని వదిలేస్తూ నడుముని ముందుకు వంచుకుంటూ వచ్చి చివరికి ఆ దివానం దిండు మీద మన తల భాగం అనేటట్లు అట్లా పెట్టుకుని వంగి అట్లాగే ఉంటాం మోకాళ్ళు బెండ్ అవ్వకుండా ఉంటే మరీ మంచిది కుదరకపోతే కొద్దిగా బెండ్ చేయండి అదే విధముగా మనం 1 నిమిషమో 2 నిమిషాలు కదలకుండా అట్లా ఉంటే జుట్టు కొదుళ్ళకి మంచి పోషకాలు వెళతాయి ఇక మూడవ ఆసనం ఇప్పుడు మనం చూడబోతున్నాం ఉష్ట్రాసన్ వజ్రాసనంలో మనం కూర్చుంటాం మన వెనక భాగంలో రెండు దివానం దిళ్ళు అలా పెట్టేస్తాం ఇప్పుడు చూడండి మోకాళ్ళ మీద మనం పైకి అట్లా నుంచుని చేతుల్ని లేపి వెనక నుంచి తీసుకొచ్చి దివానం దిండ్ల మీద అట్లా ఆనిచ్చేస్తాం నడుముని మెడని అట్లా వెనక్కి విరుస్తాం అన్నమాట ఇది చాలా ఈజీ నడువు నొప్పులు తగ్గడానికి ఇది బాగా పనికొస్తుంది అంటాం అలాంటి వారికి ఇది మంచిది మెడనొప్పులు నడువు నొప్పులు ఉన్న వారికి ఈ రకంగా మెడను వెనక్కి వంచి వెనక్కి ఇట్లా ఉంచటం వల్ల వాలటం వల్ల తలక రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అన్నమాట కాబట్టి ఇది కూడా జుట్టు గ్రోత్కి జుట్టు కొదులు బలపడటానికి జుట్టు ఓడకుండా ఆపటానికి కూడా ఈ మూడు ఆసనాలు దివానం దిండ్లు సహాయంతో చేస్తే ఎక్కువసేపు ఉంటారు ఎక్కువ ఫలితం వస్తుందన్నమాట చూసారు కదండి జుట్టు బలంగా ఎదగాలంటే గనక డాక్టర్గా చెప్పిన ఈ ఆసనాలని తప్పనిసరిగా ప్రయత్నించాల్సింది మరి ఇలాంటి మరెన్నో ఆసనాలు చూడాలనుకుంటే Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి